हेलो व्यूअर्स, नेनु सुषमा, वेलकम टू माय चैनल। वीडियो लो स्टार बेंड फर्स्ट हार्वेस्ट चूपिस्तानु। वाइट कलर वच्चाई, नाकु काय वच्चे वरकु कूडा वाइट कलर उंटायनि तेलियदु। 8 अडुगुलु पेरिगायि मोत्तानिकि, इंका पेरुगुतूने उन्नायि। इप्पुडे कदा कापु स्टार्ट अयिंदि। దీనికి ఏమేమి ఇచ్చాను, ఎలా పెంచాను, నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను, చూడండి, వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి। సో ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్, ఎక్కువ అయితే లేవు, ఒక 4-5 బెండ ఉంటాయి। ఒకటైతే విత్తనానికి వదిలేస్తున్నా, ఇంకొక 4-5 ఉండొచ్చు। అవి కూడా ముదిరాయో లేదో తెలియదు నాకు, ఫస్ట్ టైం కదా। అవి ఏ సైజ్ వచ్చే వరకు ఉంచాలనో కొయ్యాలనో తెలియక అలాగే ఉంచాను। దానికి తోడు 5 డేస్ నుంచి ఫుల్ వర్షం, ఈరోజు కాస్త ఎండ్ వచ్చింది, దానివల్ల కోసే కాలేదు। ఇప్పుడు టాస్క్ ఏమంటే, బెండ మొక్కకి కూడా ఇంత సర్కస్ ఫీట్స్ చేసి కట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంత హైట్ ఉన్నాయి మొక్కలు, 8 ఫీట్ పైన ఉన్నాయి। ఇక్కడ ఎక్కడానికి కూడా ఏమీ సపోర్ట్ లేదు, సో నిచ్చెన కానీ స్టూల్ కానీ వేసుకొనే కొయ్యాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు। దీనికి ఏమేమి ఎరువులు ఇచ్చాను, ఫర్టిలైజర్స్ ఇచ్చాను, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చాను, పురుగు మందులు ఏవి స్ప్రే చేశాను, ఇవంతా కూడా నేను చెప్తాను। ఆల్రెడీ వీటి గురించి ఒక వీడియో తీశాను నేను, 6 or 7 feet పెరిగిన స్టార్ బెండ అనేసి ఒక వీడియో తీశాను, చూడండి, వాళ్ళు ఉంటే చూడండి, దాంట్లో కూడా చెప్పాను నేను। ఇక స్టార్టింగ్ విత్తనానికి విషయానికి వస్తే, నాకు మల్లీశ్వరి గారు అని మా ఇంటి దగ్గరే ఉంటారు, తను ఇచ్చారు సీడ్స్, స్టార్ బెండ అన్నారు, వైట్ అని మాకు తెలీదు। తర్వాత నార్మల్గా కొన్ని వీటిల్లో కొన్ని సీడ్స్ వచ్చి పేపర్ పాట్స్లో వేశాను, కొన్ని సీడ్స్ వచ్చి డైరెక్ట్గా పెట్టేశాను అనమాట, పేపర్ పాట్స్లో వేసి దాన్ని తెచ్చి కొన్ని పూడ్చాను, అంటే ఒక 3-4 వచ్చి పూడ్చాను, ఇంకా మిగిలిన సీడ్స్ అంతా అలాగే పెట్టేశాను। చక్కగా జర్మినేషన్ ఉన్నింది, ఫాస్ట్గా ఉన్నింది, ఒక 4-5 డేస్లోపే జర్మినేషన్ వచ్చేసింది। 3-5 డేస్ ఉంటుంది జర్మినేషన్ టైమింగ్ దీనికి। ఇక చాలా ఫాస్ట్గానే పెరుగుతుంది ఇది, మనం దీనికి నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ వచ్చి ఫస్ట్ మనం పాటింగ్ మిక్స్ చేస్తాం కదా, దాంట్లో మీరు మిద్దె పైన పెట్టుకునేలాగా అయితే మాత్రం కాస్త మామూలు బెండ వేసినట్లు 100 రూపీస్ టబ్కి 3-4 అలా వేయకండి, 100 రూపీస్ టబ్కి అయితే నన్ను అడిగితే 2 అయితే ఎక్కువ, చూసారు కదా ఇంత హైట్, ఇలా హైట్ ఇలా హెల్దీగా పెద్దగా రావాలి అంటే మాత్రం 100 రూపీస్ టబ్కి 1 కానీ 2 కానీ వేసేసుకునేసేయండి, అంతకుమించి వేయొద్దు। ఎక్కువ మనకి ఈల్డ్ కానీ సైజ్ కానీ పెరగాలి మొక్క అంటే ఏదైనా అంతే స్పేస్ బాగుండాలి, వేరు వ్యవస్థకి ఎక్కువ స్పేస్ ఉండాలి। ఇక ఫస్ట్ పాటింగ్ అంటే కింద నేలలోనే అంత అంటే ఒక అడుగు కూడా తవ్వలేదులేండి, ఒక 1/2 అడుగు కంటే కొంచెం ఎక్కువ కుల్లగిస్తారంటారు కదా, అట్లా కాస్త తవ్వేసి పేడెరువు మాత్రమే కలిపాను, ఇంకేమీ కలపలేదు నేను ఫస్ట్. నేనేవి కొనను మీకు తెలుసు కదా, ఏమీ కొనట్లేదు అనమాట, బోన్ మీల్ కానీ ఇదంతా ఏమీ కొనను, ఉన్నంతలో చేస్తాం అంతే। సో పేడేరు చక్కగా మిక్స్ చేసేసి మొక్కలు పెట్టేశాను। ఆ తర్వాత మొక్కలు పెట్టినప్పటి నుంచి వీక్లీ కానీ 10 డేస్కి కానీ ఒకసారి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుంది కదా, అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు ఉప్పు కడిగిన నీళ్ళు అంతా ఒక బాణకు, అది కూడా నేను ఒక వీడియో తీశాను, నేను మొక్కలకి ఏమిస్తాను వారం వారం ఖర్చు లేకుండా అని ఒక వీడియో ఉంది, అది కావాలంటే చూడండి। బాణకి కానీ ఒక ప్లాస్టిక్ బకెట్కి కానీ తీసి పెట్టేసుకుంటాము పప్పు అవంతా కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, దాంట్లోనే మనం పీల్స్ ఏవైనా సరే కిచెన్ వేస్ట్లోంచి వచ్చే ఆకులు, కాడలు, పీల్స్, ఫ్రూట్ పీల్స్, ఒకవేళ కొంచెం మెత్తబడిపోయిన మామిడి పండ్లు, ఏ పండ్లు అయినా సరే, ఇవన్నీ మనం తినలేనివి, అరటిపళ్ళు కానీ ఏవైనా సరే చక్కగా స్మాష్ చేసేసి నలిపేసి ఆ వాటర్లో పడేసేదాన్ని, ఒక 5-7 డేస్ లోపు, మహా అయితే 10 డేస్, కొంచెం టైం దొరకకుంటే 10 డేస్ లోపు, అది ఏమి కొంచెం పులిసిన స్మెల్ వస్తుంది కానీ బ్యాడ్ స్మెల్ అయితే రాదు, చక్కగా అవంతా ఒకసారి కలిపెట్టేసి 1:10 వాటర్ అంటే ఈ కడువు నీళ్ళు అంటాం దీనిలో మేము, ఈ కడువు నీళ్ళని ఒక భాగం తీసుకుంటే మనం 9% అంటే 9 భాగాలు మంచినీళ్ళు తీసుకుని కలిపేసి పోసాను అనమాట। అన్ని చెట్లకి నేను ఇలాగే ఇస్తాను, ఒకే ఒక్కసారి పొలం నుంచి
అక్కడ పొలంలో ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవై పిండి ఉంటుంది కదా, చెక్క పిండి అంటారు, గానిగ పిండి అంటారు, ఏది చెనిక్కాయ పొట్టు, ఇంకా అన్నీ, ఇంకా ఆయిల్ తీసిన తర్వాత వచ్చే వేప పిండి, చెనిక్కాయ పిండి ఇవన్నీ వస్తాయి కదా, అది దాదాపు బస్తాలు బస్తాలు పొలంకి తెస్తారు. అలా అక్కడ వేసేటప్పుడు ఇంత మాత్రమే తీసుకున్నా. అరో చూపించాను కూడా, ఒక కవర్ కేసు ఇచ్చాడు మా ఆయన, పొలం వీడియోస్లో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అందులో ఒక కవర్ కేసు ఇచ్చాడు, అంతే. 1 ఇయర్ వరకు, ఈ 1 ఇయర్లో ఆ ఒక్కసారే ఆ ఒక్క ఇంత సైజులో కవర్లో, అంటే మహా అయితే ఒక 10 కిలోస్ అనుకోండి, ఆ వేప పిండి చెక్క పిండి కలిపి ఉన్న పిండిని మొక్కలన్నింటికి అక్కడక్కడ చల్లాను, అంతే. ఇంక ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ అలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కిచెన్ వేస్ట్ వాటర్, పేడెరువు. పేడెరువు మాత్రం నెలలో నెలన్నరలోపు ఒకసారి అయితే ఇస్తాను. ఇంతే అండి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్. చాలా హెల్దీగా పెరుగుతాయి. ఏమంటే నెలలో పెట్టాము కాబట్టి వేరు వ్యవస్థకి మంచిగా స్పేస్ ఉండి పెద్దగా పెరుగుతాయి. ఇంకా మరీ ఇరుకిరుగ్గా పక్కన ఆ పక్క ఈ పక్క ఏ మొక్కలు వేయలేదు నేను. వీటికి బాగా ప్లేస్ వచ్చిందనమాట. ఒక్కో మొక్కకి ఒక అడుగు అయితే నేను దూరం పెట్టాను, 1.5 అడుగు దూరం ఉంచాను నేను ఒక్కో మొక్కకి కింద ప్లేస్. నేను చూపిస్తాను అది కూడా ఎంతెంత లావు ఉన్నాయి మొక్కలు అనేసి. చూడండి, దాదాపు జామ మొక్క, ఇలా పెద్ద పెద్ద మానులు వస్తాయి కదా ఆ సైజులో వచ్చేసాయి. ఇదిగోండి, దాదాపు వెడల్పు ఒక 2 ఇంచ్ 2.5 ఇంచ్ వెడల్పు వచ్చింది కింద. ఇంకా కింద అయితే ఇంకా లావుంది చూడండి. ఇది నార్మల్ మనం నీళ్ళు పట్టే పైప్, దాని పక్కన సైజ్ చూడండి, అంత సైజు ఉంది ఇది. ఇదిగోండి అంత ఉన్నాయి. మధ్యలో ఉన్న మొక్కలు మాత్రం కాస్త సన్నగా ఉన్నాయి. ఈ కార్నర్స్లో ఉన్నవంతా కూడా బాగా లావుగా పెరిగాయి. మధ్యలో వాటికి ఎండ సరిగ్గా తగలక అక్కడికి 2 టైమ్స్ నేను చూపించిన ఆకులన్నీ కట్ చేశాను అనమాట. ఎక్కువ మనకి మధ్యలో మొక్కలకి ఎండ తగలట్లేదు అంటే, ఆకులు ముడిచిపోవడము, పురుగు ఎక్కువ రావడము ఇలా ఉంటుంది. అందుకనేసి నేను అప్పుడప్పుడు ఆకులు కట్ చేస్తూ వచ్చాను. బుషీగా సైడ్ స్టెమ్స్ కూడా వచ్చాయి చక్కగా. ఇదిగోండి సైడ్ సైడ్ చిన్న చిన్న ఇవంతా కూడా సైడ్ స్టెమ్స్. మెయిన్ స్టెమ్కి చూడండి ఎంత నిండుగా వచ్చాయో మొత్తం, ఇలా వచ్చింది. ఇది ఒక్కటే ఒక కలర్లో ఉంది, మధ్యలో ఎందుకో తెలీదు, చాలా హైట్ అయిపోయాయి. ఏ మొక్కకైనా పెస్టిసైడ్స్ స్ప్రే చేయాలి అంటే వారం వారం పురుగు ఉన్నా లేకున్నా మనం స్ప్రే చేస్తూనే ఉండాలి. ఆర్గానిక్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకునేసి నేను దానికి ఒక వీడియో తీస్తాను, ఏమేమి నేను వాడతాను అన్నాను కదా. ఈ మధ్య వర్షాలు ఎక్కువ అయ్యేసి రోజు అది చూయించడం కుదరలేదు. 2 రకాల పెస్టిసైడ్స్ది వీడియో తీసాను, కానీ ఇంకా 1-2 రకాలు తీయాలి వీడియో. ఇక నేను వీటికి ఇచ్చిండేది వచ్చి ఇంగువ ద్రావణం, ఆల్రెడీ నేను చూపించాను వంగ మొక్కల్లో వేసేది, అది కూడా దీనికి వాడాను నేను. అది వచ్చి 20 డేస్కి లేదా 1 మంత్కి ఒకసారి వాడాల్సి ఉంటుంది. ఇక ఎండ బాగా తగలాలి, ముఖ్యమైన విషయం అది. ఏ బెండ మొక్కకైనా సరే ఎండ బాగా కంప్లీట్ సన్లైట్ ఉండే ప్లేస్లోనే ఉండాలి మనకి మొక్క. అందులో ఈ బెండ చాలా హైట్ అవుతుంది, ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అందుకనేసి మనం ప్రతి ఒక్క మొక్కకి కొమ్మకి ఎండ తగిలేలాగా చూసుకోవాలి. లోపల ఇట్లా నేను వేసినట్టు లైన్గా వేయకుండా ఒకే చోట గుబురుగా వేసాము అంటే మధ్యలో ఉన్న మొక్కలకి ఎండ తగలక కాస్త వీక్గా ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఆకులు దాదాపు, పురుగు కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది లోపల భాగంలో కాబట్టి, ఆకులు పెద్ద పెద్దగా పెరిగిన ఆకులు కాస్త కట్ చేసుకోవడం బెటర్. నేను ఇప్పటికీ 2 టైమ్స్ కట్ చేశాను. ఇంకా ఇది ఈల్డ్ వచ్చి మనకి 2 మంత్స్ వరకు ఏమీ ఉండదు, ఉత్త మొక్క గ్రోత్ ఒకటి కనిపిస్తుంది. 2 మంత్స్ తర్వాత చిన్నగా పూత స్టార్ట్ అవుతుంది. 2.5 నెల, ఇప్పుడు దాదాపు 3వ నెల అనుకుంటా,
ఇప్పుడు నాకు బెండకాయలు వచ్చాయి. నేను 4-5 ఉంటాయి అనుకున్నాను, బట్ అన్నీ ముదురుతున్నాయి. ఒక్కో మొక్కకి ఒక్కో బెండకాయ వదిలేస్తూ వచ్చాను. ఫస్ట్ బెండకాయ మనకి విత్తనానికి స్ట్రాంగ్ ఉంటుంది అన్నారు కదా, అందుకనేసి ప్రతి మొక్కకి ఒక్కొక్క బెండ వదిలేస్తూ వచ్చాను. 3 మాత్రమే కోసాను, అవి కూడా మీకు ఆ షేప్ చూపించడానికి, సైజ్ అండ్ షేప్ చూపించడానికి మాత్రమే కోసాను. లేదంటే అవి కూడా వదిలేద్దాం అనుకున్న విత్తనానికి. సో నెక్స్ట్ సీడ్ కలెక్షన్లో మీకు స్టార్ వైట్ కలర్ బెండ కూడా మీకు నేను స్టోర్ చేసి పెడతాను. బట్ ఇప్పుడే అయితే మీరు అడగకండి. ఇంకా ఇప్పుడు 4-5 రకాలు మాత్రమే ఉన్నాయి, అన్నీ అయిపోయాయి. మొన్నటి వరకు 8 రకాలు ఉన్నాయి, అవి కూడా అయిపోయాయి. కాబట్టి ఇప్పట్లో నేను ఏవి ప్యాకింగ్ ఇవంతా నేను ఇంకా పని పెట్టుకోలేను. ఆ 4 రకాలకి నేను చేయలేను. కొద్ది రోజులు మాత్రం సీడ్స్ అడగద్దు. ఒక 1 మంత్ తర్వాత నేను ఆలోపు మళ్ళీ కలెక్ట్ చేస్తాను. ఇంకా రెడ్ బెండ, గ్రీన్ బెండ, ఈ స్టార్ బెండ ఇంకా చాలానే వస్తున్నాయి ఇప్పుడు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. నెలకి 20 రోజులకి ఇంగువ ద్రావణంతో పాటు మనము పుల్లటి మజ్జిగలో, అంటే పులిసేలాగా ఒక 3-4 డేస్, 5 డేస్, 1 మంత్ కూడా పెట్టుకోవచ్చు. అందులో వెల్లుల్లిపాయ దంచి అది కూడా కలుపుకొనేసి వాటిని ఉంచు, అలాగే స్టోర్ చేసుకుని కావలసినప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం మంచి నీళ్ళలో డైల్యూట్ చేసి అది చేశాను. తర్వాత వేపాకు ద్రావణం కూడా చేశాను. ఇంకా మిల్లీబగ్స్, వైట్ మిల్లీబగ్స్ ఎప్పుడైనా ఎక్కువ వచ్చాయి, ఇవంతా చేసే టైం లేదు అంటే షాంపూ వాటర్ కూడా స్ప్రే చేసి నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసాను. రైస్ వైన్ కూడా స్ప్రే చేశాను నేను. ముఖ్యంగా ఇవే అన్నమాట, 3-4 రకాలు ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకునేకి ఈజీ ఉంటుంది నాకు. వేపాకు ద్రావణము, రైస్ వైను, మజ్జిగ, ఇంకా మంత్లీ ఒక్కసారి ఇంగువ ద్రావణం. పూతాపిందే ఉండే స్టేజ్లో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఉంటుంది కదా, అది మొదళ్ళకు కూడా పోసాను నేను. ఈ ఈజీ మెథడ్లో చేసుకునే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అంతా ఒక వీడియో తీస్తున్నానని చెప్పాను కదా, మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ నేను అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాదాపు అన్ని పాయింట్స్ చెప్పాను నేను, ఇంకా ఏవైనా మర్చిపోయానేమో గుర్తులేదు. ఒకవేళ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్.